హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వారం రోజులుగా మృతదేహంతోనే కుటుంబీకులు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఓ మహిళ అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో కుటుంబీకులు అంత్యక్రియలు చేయకుండా ఉండటంతో మృతదేహం కుళ్లిపోయి పురుగులు పట్టింది. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకులకు మతి స్థిమితం సరిగ్గా లేదని, దీంతో విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి, అంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మహిళ 40 ఏళ్ళ వయసు ఉంది. ఆమె వారం రోజుల క్రితం చనిపోవడంతో కుటుంబీకులు అంత్యక్రియలు చేయలేక, అంటే ఆ మహిళ చనిపోయింది అనేటువంటి విషయం కూడా లేటే గుర్తించి ఇంట్లోనే ఉంచుకోవడం జరిగింది. కుళ్ళిపోయి పురుగులు పట్టిన స్థితిలో కూడా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా అలాగే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంత మతి స్థిమితం లేనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇంటి పక్క వారు దుర్వాసన రావడంతో ఏం జరుగుతుంది ఇంట్లో అని పోలీసులకు సమాచారంతో వెంటనే వచ్చి చూసేసరికి కూడా ఇంట్లో చనిపోయినటువంటి శవం తోటి కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో కుటుంబ సభ్యులను కూడా ఆసుపత్రికి చేర్చారు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని అక్కడ నుంచి ఆసుపత్రికి కూడా తరలించారు. దీనిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇంట్లో అంటే కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు.